దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలకు పట్టపగ్గా లేకుండా పోతోంది. పావల పరక చెప్పున పెంచుకుంటూ పోయి 100 రూపాయలు దాటించాయి చమురు కంపెనీలు. పోనీ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర వల్ల ఇలా జరుగుతుందా అంటే అదీ లేదు. దీంతో కరోనా కష్టకాలంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సామాన్యులు. గడిచిన 35 రోజుల్లో 22 సార్లు పెంపు. ఇది మన దేశంలోని చమురు కంపెనీల తీరు. అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న పెట్రో ధరలతో సగటు జీవులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా సరుకులను డెలివరీ చేసేవాళ్లు, క్యాబ్లు ఆటోలను నడుపుకుని బతికేవాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తమ రోజువారీ సంపాదనలో 1/3 పెట్రోల్ డీజిల్కే పోతోందని వాపోతున్నారు. పెట్రోల్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతూ ఉండడం. దీనికి తోడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ ఉండడంతో వివిధ ఆర్థిక వ్యవస్థలు గాడిలో పడుతున్నాయి. వివిధ పరిశ్రమలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. ఫలితంగా ముడి చమురుకు మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. దీంతో క్రూడాయిల్ ధరలను పెంచుతున్నాయి చమురు ఉత్పత్తి దేశాలు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర కాస్త పెరిగినా ఆ సాకుతో జనం జేబుల్లోంచి డబ్బులు లాగేసుకుంటున్నాయి మన చమురు కంపెనీలు. డాలర్తో రూపాయి మారక విలువకు ముడిపెట్టి పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచుతున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $73 తాకింది. ఈ ఏడాది బ్రెంట్ క్రూడాయిల్ సగటు ధర బ్యారెల్కు $62.26 ఉండే అవకాశం ఉంది. అంటే ఈ ఏడాదంతా క్రూడాయిల్ ధరలు పెరుగుతూనే ఉంటాయి. గత ఏడాది డాలర్ రూపాయి మారక విలువ సగటున $74.13గా ఉంది. ఈ ఏడాది సగటున $75గా కొనసాగుతుందని విశ్లేషకుల అంచనా. ప్రస్తుతం $73గా ఉంది. డాలర్ మార్కంలో రూపాయి బలహీనపడితే క్రూడాయిల్తో పాటు ఇతర దిగుమతులపై ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల్లో 60% వాటా ప్రభుత్వాలకు ట్యాక్సుల రూపంలో వెళుతోంది. ఈ కారణంగానే జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తుల్ని తీసుకురావడం లేదు ప్రభుత్వం. జీఎస్టీ అమలు చేస్తే గరిష్టంగా 28% పన్ను వేసే అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వానికి పెట్రో ఉత్పత్తులపై వస్తున్న పన్నుల రాబడి సగానికి పైగా పడిపోతుంది. ఈ కారణంగానే ఇప్పట్లో పన్నుల్ని తగ్గించే యోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. ఇప్పటికే కరోనా వల్ల పన్నుల రాబడి తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రో ఉత్పత్తులపై వచ్చే ఆదాయాన్ని వదులుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. తరచూ పెట్రో ధరలను పెంచుతూ తమ ఖజానా నింపుకుంటున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మరోవైపు పెట్రో ధరలను రోజూ పైసల్లో పెంచుతుంటే సామాన్యులపై రూపాయిల్లో భారం పడుతోంది. నిత్యావసరాల ధరలు రాకెట్ల ఆకాశంలోకి దూసుకెళ్లడానికి పెట్రో ధరలు కూడా ఓ కారణమే. అసలే కరోనా కష్టకాలం. చిన్నా చితకా పనులు చేసుకునే వాళ్లకు ఉపాధి లేదు. దీంతో జనం దగ్గర డబ్బులు లేవు. ప్రభుత్వాల నుంచి ఎలాంటి సాయం అందకపోయినా పర్వాలేదని ఆత్మస్థైర్యంతో ముందుకెళుతున్న మధ్యతరగతికి పెట్రో ధరల పెంపు కొరడా దెబ్బల్లా తగులుతున్నాయి. పెట్రో ధరలు పెరగడం వల్ల నిత్యావసరాల ధరలపై ఆ ప్రభావం పడుతోంది. ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఏం కొనాలన్నా ధరలు మండిపోతున్నాయి. నిన్నామున్నటి వరకు అందుబాటు ధరలకు లభించిన ఆకుకూరల రేట్లు కూడా ఒక్కసారిగా పెరిగాయి. పెట్రో ధరలకు లాక్డౌన్ పరిస్థితులు తోడయ్యాయి. ఏవైనా సడలింపు సమయంలోనే అమ్ముకోవాలి కనుక మార్కెట్కు తక్కువగానే తీసుకొస్తున్నారు వ్యాపారులు. ఇక జనం కూడా హడావుడిగా కొనుక్కుని వెళ్లాలి కనుక చెప్పిన ధరకు కొనాల్సి వస్తోంది. మరోవైపు వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి. బియ్యం, పప్పు, ఉప్పు ఇలా అన్ని ధరలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఏది కొనాలో, ఏం తినాలో పాలుపోని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు సామాన్యులు. పెట్రోల్ డీజిల్ ధరలు గరిష్ట స్థాయిల్లోనే కొనసాగితే ఆ ప్రభావం ద్రవ్యోల్బణంపై పడటం ఖాయం. పెరుగుతున్న పెట్రో ధరలపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఆందోళన వ్యక్తం చేశారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పెట్రో ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు. కానీ ఈ విషయంలో ఎవరేం చెప్పినా పట్టించుకునే స్థితిలో లేవు ప్రభుత్వాలు.